హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. నేను ఈరోజు మన ఛానల్లో కార్న్ఫ్లేక్స్తో చిప్స్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. సింపుల్ స్నాక్ ఐటెం అన్నమాట. ఫస్ట్ స్టవ్ వెలిగించి డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ వేసుకొని దాన్ని ఒక 5 to 10 minutes హై ఫ్లేమ్లో హీట్ అయినిచ్చాక సిమ్లో పెట్టుకుని ఈ చిప్స్ కార్న్ఫ్లేక్స్ వేసుకుంటే వెంటనే 1 minute కూడా అవసరం లేదు. వెంటనే మనం వేసుకోవడం తీసుకోవడం అంతే అన్నమాట. బాగా వేగిపోతాయి. వేగిపోయిన వెంటనే పక్కకు తీసేసుకో. ఇది లో ఫ్లేమ్ పెట్టుకొని చేసుకోవాలి. అలాగే మళ్ళీ ఇంకొన్ని కాన్ఫ్లెక్స్ వేసుకొని వేయించుకుంటున్నాను. ఇప్పుడు అదే ప్యాన్లో కొంచెం పల్లీలు డీప్ ఫ్రై చేసుకుంటున్నాను. ఇది కూడా లో ఫ్లేమ్లోనే చేసుకోండి, లేకపోతే పైకి బ్లాక్ కలర్లో వచ్చేసి లోపల పల్లీలు ఉడకో ప్లస్ పేలుతాయి. చూసుకుని వేయించుకోండి. ఇవి కూడా అలా డీప్ ఫ్రై చేసుకుని పక్కన పెట్టేసుకుందాం. అలాగే మళ్ళీ అదే ఆయిల్లో కొంచెం కరివేపాకు రెమ్మలు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని దాంట్లో మనం ముందుగా పెట్టుకున్న కార్న్ చిప్స్ ఉన్నాయి కదా, అవి వేసుకుని అలాగే వేయించి పెట్టుకున్న పల్లీలు వేయించి పెట్టుకున్న కరివేపాకు కొంచెం 1/2 tablespoon వరకు సాల్ట్, టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకోండి. 1 tablespoon వరకు కారం వేసుకున్నాను. మనం వేసుకున్న ఉప్పు కారం అన్నీ చిప్స్కి పట్టేలాగా కలుపుకోవాలి. బాగా మిక్స్ అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసేసుకోవడమే అంతే. కార్న్ఫ్లేక్స్తో చిప్స్ రెడీ అయిపోయినాయి. సింపుల్ స్నాక్ ఐటెం. ఎప్పుడు ఇంట్లో ఏమీ లేనప్పుడు ఇలా సింపుల్గా స్నాక్ ఐటెం చేసి పిల్లలకి పెట్టచ్చు. నా ఛానల్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్.